వాళ్ళకి ఇప్పుడే హెచ్చరిస్తున్నాము మా మీద దాడులు చేయడానికి టిఆర్ఎస్ పార్టీ వాళ్ళు సంసిద్ధం అయ్యారు మా మీద దాడులు చేయడానికి ఇవాళ ఏ మాత్రం వెనుకాడరు మా పాదయాత్ర రేపు మొదలు కాబోతుంది పోలీస్ వాళ్ళు మమ్మల్ని కాపాడాల్సిన బాధ్యత లా అండ్ ఆర్డర్ కంట్రోల్ చేయాల్సిన బాధ్యత పోలీసులకు ఉంది అవసరమైతే ఏ రూట్ లో అయితే పాదయాత్ర చేస్తున్నామో ఏ కాన్స్టిట్యూన్సీలలో అయితే పాదయాత్ర చేస్తున్నామో ఆ కాన్స్టిట్యూన్సీలలో ఎవరైతే గోలా చేయాలనుకుంటున్నారో ఎవరైతే దాడులు చేయాలనుకుంటున్నారో వాళ్ళని ముందే అదుపులోకి తీసుకోవాలి పోలీస్ డిపార్ట్మెంట్ నాకేమైనా జరిగినా నా మనుషులకు ఏమైనా జరిగినా దీని పూర్తి బాధ్యత కేసీఆర్ గారిదే మేము సుప్రీం కోర్టు జడ్జికి హైకోర్టు జడ్జికి కూడా రాయబోతున్నాము ఇక్కడ జరుగుతున్న పరిణామాలు ఇక్కడ జరుగుతున్న అన్యాయాలు ఏమిటి అనేది ప్రతి ఒక్కరికి తెలియాల్సిన అవసరం ఉంది ఇది ప్రజాస్వామ్యం అవునా కాదా అని మేము అడుగుతున్నాం ఈ రోజు ఆఫ్ఘనిస్తాన్ లాగా మారింది తెలంగాణ కేసీఆర్ గారు ఒక తాలిబాన్ అధ్యక్షుడిలాగా మారారు కేసీఆర్ గారు తాలిబాన్ ఆర్మీకి అంటే కేసీఆర్ గారి పార్టీలో ఉన్న వాళ్ళంతా ఉద్యమకారులందరినీ తరిమేసి ఇప్పుడు ఉన్న స్వార్థపరులంతా నాయకులు క్యాడర్ అంతా గూండాలాగానే తయారయ్యారు వీళ్ళు తాలిబాన్లు కాదా అసలు వీళ్ళు చేసిన వ్యాఖ్యలు చూడండి నల్లిలాగా నలిపేస్తాము నువ్వు కాలు బయటికి ఎలా పెడతావో చూస్తాము మేము బలి తీసుకుంటాము ఇలాంటి మాటలు తాలిబాన్లు మాట్లాడకపోతే ఎవరు మాట్లాడతారు ఈ తాలిబాన్ల మాటలు కాదా ఇవి తాలిబాన్ల మాటలు కాదా ఇవి తాలిబాన్ల మాటలే ఇవి తాలిబాన్ల మాటలే వీళ్ళు తాలిబాన్లే కేసీఆర్ పార్టీలో ఉన్నదంతా తాలిబాన్ సైన్యమే మేము సవాలు చేస్తున్నాం వీళ్ళను వాళ్ళను రేట్లు చేయడం కాదు అసలు కేసీఆర్ గారు ఉన్న ఇండ్లు ప్రగతి భవన్ రేడ్ చేస్తే కేసీఆర్ గారి బిడ్డ కేసీఆర్ గారి కొడుకు ఉన్న ఇళ్లను రేడ్ చేస్తే వేల కోట్లు దొరుకుతాయి దయచేసి ఆ దిశగా కూడా ఆలోచన చేయాలి వాళ్ళ మీద రేట్లు చేయాలి అని కూడా మేము కోరుతున్నాం ఇకపోతే ఈ విషయాలన్నిటిని కేసీఆర్ అవినీతి అయితేనేమి కేసీఆర్ గారు నిలబెట్టుకొని హామీలైతేనేమి కేసీఆర్ గారు ఎంత దరిద్రంగా పరిపాలన చేస్తున్నారనేతేనేమి ఇవన్నీ మేము పాదయాత్రలో వివరించడం జరిగింది 3500 కిలోమీటర్లు పాదయాత్ర చేశాం ఎండనక వాననక నా ఇంటిని నా కుటుంబాన్ని నా బిడ్డల్ని పక్కన పెట్టి పాదయాత్ర చేశాం గొడ్డులాగా పనిచేశాం ఈ పాదయాత్రని ఒక యజ్ఞంలాగా చేశాం తీరా చూస్తే ఈ పాదయాత్రను అడ్డుకోవాలని ఎన్ని విధాలుగా ప్రయత్నిస్తున్నారో కేసీఆర్ గారి పార్టీ మనము కల్లారా చూడడం జరిగింది ఇకపోతే ఆ పేపరియమ్మ ఫస్ట్ ఇకపోతే ఈ పాదయాత్ర ఇంత అద్భుతంగా జరుగుతుంది కాబట్టి ఈ పాదయాత్రని ఎలాగైనా అడ్డుకోవాలి అని వాళ్ళు ఇదివరకే డిసైడ్ అయ్యారు అడ్డుకునే ప్రయత్నంలోనే అరెస్టులు చేశారు ఇక మేము అన్నీ అధిగమించి రేపటి నుంచి పాదయాత్ర చేస్తామని చెప్తే నిన్నటి నుంచి మీరు అందరూ చూస్తున్నారు టిఆర్ఎస్ పార్టీ నాయకులు ఒక్కొక్కరు వచ్చి ప్రెస్ మీట్లు పెట్టి ఏ రకంగా బెదిరిస్తున్నారో మళ్ళీ పాదయాత్రకు మీరు ఎలా వెళ్తారు అన్న విధంగా మీరు కాలు అడుగు పెట్టండి బయట పెట్టండి చూస్తామన్న విధంగా మాట్లాడుతున్నారు కామన్ సెన్స్ ఏం చెప్తుంది అంటే ఎప్పుడు రియాక్ట్ అవ్వని వాళ్ళు ఒకటేసారి ఇంతమంది ఒకేసారి ప్రెస్ మీట్లు పెట్టి ఇంత రియాక్షన్ వస్తుంది అంటే మేము పాదయాత్ర మళ్ళీ మొదలు పెట్టబోతున్నాం వాళ్ళు మరి దాడులు చేయబోతున్నారు అని చెప్పడానికే ఈ ప్రెస్ మీట్లు అన్నీ పెట్టారు మమ్మల్ని బెదిరించడానికే ఈ ప్రెస్ మీట్లు పెట్టారు కదా అని అడుగుతున్నాం వీళ్ళు చేసిన కమెంట్లు నిన్న పెట్టిన ప్రెస్ మీట్లలో టిఆర్ఎస్ పార్టీ నాయకులు చేసిన కమెంట్లు కొన్ని మీకు చదువుతా ఈయన బాల్కా సుమన్ అనేవాడు ఈయన ప్రభుత్వ విప్పట ఈయన నోట్లో నుంచి వచ్చిన మాటలు చూడండి నల్లిని నలిపేసినట్టు నలిపేస్తాం తలుచుకుంటే లోటస్ పాయింట్ దాటనివ్వం షర్మిలకు ఏమైనా జరిగితే మాది బాధ్యత కాదు రేపటి రోజు ఏమైనా జరగవచ్చు ఇంకా సునీత ఆట ఆలేరు ఎమ్మెల్యే ఇక కవిత ఆట ఈమె ఎంపీ ఇప్పటి వరకు నీ పాదయాత్రను సహించాం ఇక సహించేది లేదు నీ ఆటలు సాగవు ఏమైనా జరిగితే మా పార్టీకి సంబంధం లేదు మాకు బలి తీసుకోవడం తెలుసు మీ క్యాడరు మా క్యాడర్ను మీరు ఆపలేరు మీ ఇష్టం అసలు షర్మిలకు తెలంగాణ ప్రజల కష్టాలు తెలుసా నాకు కదా తెలిసింది తెలంగాణ ప్రజల కష్టాలు పాదయాత్ర చేసింది మేము కదా మీరు కనీసం ఒక అడుగు బయట పెట్టిండ్రా కనీసం మీ నియోజకవర్గాల్లో ఒక గ్రామానికైనా పోయి అక్కడ రోడ్లు ఎలా ఉన్నాయైనా చూసారా కనీసం మంచినీళ్ళు వస్తున్నాయో లేదని చూసారా డబ్బులు సంపాదించుకోవడం తప్ప మీరు చేసింది ఏమిటి అని టిఆర్ఎస్ పార్టీ నాయకులను అడుగుతున్నాం ఇవాళ బీజేపీ నాయకుల యాత్రలు చూస్తుంటే
టిఆర్ఎస్ మీటింగ్ కాడ ఉండే లాస్ట్ కు మీటింగ్ రాకుండా ఎనకకు తిరిగిపోయే జనమంత మంది కూడా ఉండరు వాళ్ళ దగ్గర ఆ పాదయాత్రలని వెలవెలబోతున్నాయి మాటలు ఎక్కువ ప్రజలు తక్కువ డైలాగులు ఎక్కువ జనం తక్కువ కానీ వాళ్ళు ఎంతసేపు ప్రెస్ ముంగటనో ఇంకోటో బ్లాక్మెయిల్ రాజకీయాలకు ఇయాల పాల్పడేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు ఇయాల బీజేపీ సంగతి అందరికీ తెలుసు ఎలక్షన్లు వస్తున్నాయి అంటే ఈడీలు ఐటీలు ఈ రైడింగ్లు అందరికీ కూడా అర్థమైపోయినాయి ఏదేం కొత్త నా ఈ భారతదేశంలో ఏ రాష్ట్రంలో ఎన్నికలు వస్తే అక్కడ పోయి ఈ రైడ్లు చేసుడు బురదజల్లే ప్రయత్నం చేయడు డిమోరలైజ్ చేసే ప్రయత్నం చేసుడు కొన్ని బాణాలు కూడా విడిచిపెడతారు బీజేపీ విడిచిపెట్టిన బాణాలు ఉంటాయి బీజేపీ పెట్టించే పార్టీలు ఉంటాయి ఇవన్నీ కూడా ఏమేం చేస్తుంది బీజేపీ అనేటువంటిది తెలంగాణ ప్రజలకు చాలా అవగతమైంది మీరు ఎక్కడన్నా ఉత్తరప్రదేశ్లో బీహార్లో మీ మీ బాణాలు మీ పార్టీలు మీ కుట్రలు మీ ఈడీలు ఐటీలు నడిచినేమో కానీ ఇది ఉద్యమాల గడ్డ ఈ తెలంగాణ ఈ తెలంగాణలో అటువంటివి జరగవు మాకు ఇవేం కొత్త కావు ఆనాడు సమైక్య రాష్ట్రంలో ఆంధ్ర పాలకులు ఓ చాలా కేసులు పెట్టిండ్రు చాలాసార్లు అరెస్ట్ చేసిండ్రు ఎన్నో అణచివేతలు మా మీద పెట్టినా తెలంగాణ కోసం నిక్కచ్చిగా నిలబడి కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ సాధించినం ఇవాళ బీజేపీ కూడా మీరు ఎన్ని కుట్రలు చేసినా ఎన్ని కేసులు పెట్టినా ఎన్ని రకాలుగా మమ్మల్ని వేధించినా కూడా ప్రజల పక్షాన నిలబడతాం తెలంగాణ అభివృద్ధి కోసం నిలబడతాం తెలంగాణ ప్రాంత ప్రజల శ్రేయస్సు కోసం నిలబడతాం తప్ప మీకు ఎక్కడ కూడా తలవంచే తెలంగాణ కాదు ఇది ఖచ్చితంగా గట్టిగా పోరాడతాం ప్రజల పక్షాన నిలబడతాం ఈ రాష్ట్రం కోసం నిలబడతాం మీకు రాష్ట్రం కాదు మీకు రాజకీయం ముఖ్యం మీకు అధికారం ముఖ్యం కానీ మాకు తెలంగాణ ప్రజలు ముఖ్యం మాకు తెలంగాణ అభివృద్ధి ముఖ్యం తెలంగాణ శ్రేయస్సు మాకు ముఖ్యం ఇవాళ మీ మీ పరిస్థితి ఏంటండి మీరు బాగా మాట్లాడుతున్నారు ఏడా అభివృద్ధి అని మీ గణవర్తలేదు అభివృద్ధి ఎక్కడన్నా ఉన్నదా నిన్నగాక మొన్న కేంద్ర ప్రభుత్వము మెటర్నల్ మోర్టాలిటీ రేటు మీద లెక్కలు ఇచ్చింది అంటే ప్రతి లక్షకు మాతా శిశు మరణాలు ఏ రాష్ట్రంలో ఎట్లా జరుగుతున్నాయని కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది మీ డబుల్ ఇంజన్ మీ ఉత్తరప్రదేశ్లో 140-150 మంది చచ్చిపోతున్నారు మీ ఉత్తరప్రదేశ్ ఎక్కడో లాస్ట్కు ఉన్నది మీ కర్ణాటక మీ ఉత్తరప్రదేశ్ తెలంగాణ భారతదేశంలో నంబర్3 అద్భుతంగా ఇవాళ సంవత్సరం సంవత్సరం కూడా కేసీఆర్ కిట్ లాంటి పథకంతో దేశంలోనే మూడో స్థానంలో ఉన్నది